28 ml పర్ఫ్యూమ్ మిగిలింది. దీంతోనే మనం ఒక సంవత్సరం గడిపేయచ్చు. ఒక రోజుకి నేను 3 సార్లు వంట చేయాలి. $500 ఎక్కువ ఇవ్వండి. తనతో జీవితాన్ని పంచుకుంటారా? తనతో జీవించడానికి నేను ఏమైనా పిచ్చి వన్నా? నేను ఇక్కడ పంచడం మీకు అసలు నచ్చలేదు. సరే ఉండండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నీ పేరేమన్నావు? నీకు మోడల్ అవడానికి అర్హత ఉంది. నా కోసం నువ్వు ఒక అమ్మాయి గురించి తెలుసుకోవాలి. ఈ అమ్మాయి గురించి అడిగి తెలుసుకో. తన గురించి ప్రతి డీటెయిల్ నాకు కావాలి. ఒకవేళ నువ్వే అది రిలీజ్ అయితే నువ్వు సూసైడ్ చేసుకుంటావు కదా? అసలు తనలో ఏం రహస్యం దాగుందో నాకు తెలియడం లేదు, కానీ త్వరలోనే నేను అది కనుక్కోకుండా వదిలిపెట్టి. మీరు నాకు జీరో వేయడానికి మీకు ఎంత ధైర్యం చెప్పండి. అలా కాదు, తనకి నచ్చని వాళ్ళని తను ఎప్పుడు ఇలా చేయడం నేను చూడలేదు. మీరు మాత్రం నాకు సాయం చేస్తారనుకున్నారా? నాకు ఎవరో ఒకరు సాయం చేస్తారు. ఈయన చాలా మంచివారు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఈయన మనసు చిన్న పిల్లాడి మనసు. ఏమైంది, ఎందుకు నువ్వు మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తున్నావు? ఐ లవ్ యూ మిన్నిరియన్. నా గమ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఏంటి, మీరు ఇక్కడ ఇంటి పని చేస్తున్నారా? ఏమైనా బాగుందా? మీకు సీఈఓకి ఏంటి సంబంధం? ఇలాంటి వాళ్ళని నేను అసలు ఎప్పటికీ నమ్మను. వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు. ఇలాంటివి నువ్వు కూడా నేర్చుకోవాలి, అర్థమవుతుందా? ఎప్పుడు నిజాయితీగానే ఉండాలి. నువ్వు ఎవరు? నేను జీవితాంతం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఎప్పుడు ఎక్కడ చూసినా గుర్తుంది. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను?